వాటిట్లలో ఆయన జర్నలిజం వేరు, రాజకీయ పరంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు వచ్చేటప్పటికి పూర్తిగా బానిసత్వ జర్నలిజం చేస్తూ ఉంటారు. అది మరొకసారి ప్రొజెక్ట్స్ నేను. డిజిటల్ మీడియాకి బాధ్యత లేదు, సోషల్ మీడియా మరింత ఘోరం, సొంతంగా విచారణ చేసి తీర్పునిస్తుంటుంది. అజెండా ప్రచారంతో వ్యవస్థకు నష్టం, స్పందించినంత మాత్రాన బలహీనం కాదు, జడ్జీల జీవితం హాయిగా ఉండదు, సమాజానికి దూరంగా అర్ధరాత్రి దాకా పనిచేస్తాం. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ వ్యాఖ్యలు, దేశంలో ప్రింట్ మీడియాకు ఉన్న జవాబుదారీతనం ఎలక్ట్రానిక్ మీడియాకు లేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ అన్నారు. సోషల్ మీడియా పరిస్థితి ఇంకా దారుణమని వ్యాఖ్యానించారు. శనివారం ఆయన రాంచీలో నిర్వహించిన జస్టిస్ ఎస్బి సిన్హా స్మారకోపన్యాసంలో మాట్లాడారు. ఇక్కడే ఆంధ్రజ్యోతి నిజమైన నైజానికి సజీవ సాక్ష్యం. ఆయన అన్నది మెయిన్ ఎలక్ట్రానిక్ మీడియా టీవీ ఛానళ్ళు, ఆ తర్వాత సోషల్ మీడియా కూడా అని అంటే ఇలాదే కదా ఎలక్ట్రానిక్ మీడియా, తప్పుడు కథనాలు రాసుకొచ్చేటువంటిది ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలోనే కదా. కాబట్టి ఆ మాట మాట్లాడుకుని డిజిటల్ మీడియా ఎందుకు వీళ్ళని వాళ్ళు నిలదీస్తుంది, బట్టలు ప్రించో పెడుతోంది డిజిటల్ మీడియా, వీళ్ళ అబద్ధాలని తప్పుని చూపెడుతుంది. కాబట్టి డిజిటల్ మీడియా బాధ్యత లేదన్నారు. అంటే తమకి నచ్చినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి ఏ హైలైట్ చేస్తారు, తమకి నచ్చని దాన్ని తొక్కిపడేస్తారు అనడానికి ఏ సజీవ సాక్ష్యం ఆంధ్రజ్యోతికి సంబంధించినటువంటి. చివరికి జస్టిస్ రమణ గారి వార్తను కూడా తమకు కావాల్సిన విధంగానే మలు చేసుకోవడం అనేది వెనక్కి వెళ్ళింది. లేకపోతే అమ్మో అప్పులు ఏపీ సహా 7 రాష్ట్రాలు